यादाद्रि भुवनगिरी जिला राजापेट मंडल केंद्र में मंडल परिषद कार्यालय में आरव मंडल सर्वसभ्य समावेश कोविड 19 वायरस पेरुगुतुन्न समय में सजावुगा जरिगिंदि समावेश एंपीपी बालमणि यादगिरिगौड आध्वर्यंलो कार्यक्रम निर्वहिंचारु। ఈ సభలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి సంతాపం ప్రకటించి సభ్యులందరూ ఒక నిమిషం పాటు మౌనం పాటించారు. సర్పంచ్లు, ఎంపీటీసీలు సభాపతి దృష్టికి అనేక సమస్యలు తీసుకొచ్చారు. ఇక ఈ కార్యక్రమంలో ఎంపీపీ గోపగాని బాలమణి యాదగిరి గౌడ్, వైస్ ఎంపీపీ కాయతి శ్రీనివాసరెడ్డి, జెడ్పీటీసీ చామకూర గోపాల్ గౌడ్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఎంపీఓ దినాకర్, సీనియర్ అసిస్టెంట్ తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు, మన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి సంబంధించి మొదటి సంతకం పెట్టినటువంటి ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు స్వర్గస్థులైనారు కాబట్టి వారికి మండల తరఫున మరియు మండలంలోని అందరు నాయకులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా నివాళులు అర్పించి మొదటగా తనకు నివాళులు అర్పించి మౌనం పాటించిన తర్వాత అందరి నేను దాచపల్లి రాజు రాజపేట ఎంపీటీసీ ఈరోజు ఆరవ మండల సర్వసభ సమావేశం సందర్భంగా అంశాలపై చర్చ జరుగుతుంది. అంతలోపు ఏమైనా చిన్న చిన్న ఎజెండా అంశాలు ఉంటే కూడా మేము లోకల్ అధికారులతో పరిష్కారం అయ్యేటట్లు విధంగా చూడాలని కోరాం. మండల సమావేశ సంఘం అధికారులకి, సర్పంచులకి, నాతో ఉన్న ఎంపీటీసీలకి, అన్ని అధికారులకి, మీడియా మిత్రులకి ధన్యవాదాలు. ఈరోజు మా జనరల్ పడి కరోనా వ్యాపిస్తుందని అందరికీ తెలిసిన విషయమే. అందరూ అధికారులు అన్నీ చర్చించడం జరిగింది, నా దృష్టికి తీసుకొచ్చారు. నెక్స్ట్ జనపడిలో పొడుగు చర్చించుకుందామని, ఈ సమావేశాన్ని ముగించుకుందామని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నా నమస్కారం. సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రతి ఒక్క అధికారులు అన్ని చర్చించడం జరిగింది, అన్నీ నా దృష్టికి తీసుకొచ్చారు. దాన్ని నెక్స్ట్ జనపడిలో చర్చించి మాట్లాడాలని కరోనా మహమ్మారిలో జగన్పడిలో ముగించాలని కోరుకున్నాను. ఈ సమయం ఇచ్చిన మీ అందరికీ నా